కాలేజ్ కనెక్ట్ ఇదో బృహత్తర యజ్ఞం. విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్ది వారి బంగారు భవితకు బాటలు వేసే అద్భుతమైన కార్యక్రమం. ఏపీ ప్రభుత్వంతో కలిసి టీవీ ఫైవ్ చేపట్టిన ఈ ప్రోగ్రాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఓ సంచలనంగా మారింది. తమ తమ కాలేజీలకి నేరుగా సీఈఓలు వచ్చి మార్గనిర్దేశం చేసే ఈ కాలేజ్ కనెక్ట్ కు విద్యార్థి లోకానికి నిజంగా ఓ వరం అనడం అతిశయోక్తి కానే కాదు. ఇప్పటి వరకు 13 కాలేజీల్లో సాగిన ఈ కార్యక్రమం ఎన్నో విజయాలను సాధించింది. జాబ్ మేళాతో పాటు స్టార్టప్ ఛాలెంజ్ లో పాల్గొనే అద్భుత అవకాశాన్ని ఈ కాలేజీల విద్యార్థులంతా సొంతం చేసుకున్నారు. రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా వినూత్నంగా సాగబోయే ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి సంబంధించిన హైలైట్స్. మర యంత్రాలు, కృత్రిమ మేధస్సు యువత ఉపాధి అవకాశాలను మింగివేస్తాయని యావత్ ప్రపంచం తల్లడిల్లుతున్న సమయంలో టీవీ ఫైవ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసికట్టుగా యువతలో పేర్కొంటున్న నైరాశ్యపు నీడలను తొలగించే కృషిని ప్రారంభించాయి. వచ్చే 20 ఏళ్లలో ఆటోమేషన్ కారణంగా అమెరికాలో 47% మంది ఉద్యోగాలు కోల్పోబోతున్నారని, అలాగే యూరోప్లో 54% మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయని రకరకాల సర్వేలు చెబుతున్నాయి. ఫైనాన్షియల్ మేనేజర్స్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్స్ నుంచి సీఈఓలు వంటి టాప్ ఎగ్జిక్యూటివ్స్ వరకు అందరికీ ఈ ముప్పు ముంచుకు వస్తోందని అంచనాలున్నాయి. మరోవైపు మన దేశంలో అధునాతన టెక్నాలజీ కారణంగా ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడం లేదు, కొత్తగా 5.4 కోట్ల వినూత్న నియామకాలు జరగనున్నాయని నాస్కామ్ సర్వే చెప్తోంది. మ్యాన్ మెషిన్ టీమింగ్ మేనేజర్, ఏఐ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, డేటా డిటెక్టివ్స్, బ్రింగ్ యువర్ ఓన్ ఐటీ ఫెసిలిటేటర్స్, ఇలాంటి మనం ఎప్పుడు వినని కొత్త ఉద్యోగాల సృష్టి జరగబోతోందని, ఇలా రకరకాల భిన్నమైన కథనాలు. ఈ అంచనాల్లో ఏది నిజం కానున్నది? యువత ముందు ఉన్నవి సమస్యలు సవాళ్ళ లేక పరిష్కారాలు అపార అవకాశాల? ఈ అంశాలన్నింటినీ నిగ్గు తేల్చడమే టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ టీవీ ఫైవ్ మేనేజ్మెంట్, పర్టికులర్గా వసంత్ కుమార్ గారికి. నేను ఎందుకు అనుకున్నానంటే ఈ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రాం ద్వారా మనం ఎంటర్ప్రినర్స్ని కాలేజ్ ఇంజనీరింగ్, పర్టికులర్గా ఇంజనీరింగ్ కాలేజెస్ కనెక్ట్ చేసి తర్వాత ఈ ఐడియా కూడా ఎందుకు వచ్చిందంటే, ఈ మధ్యకాలంలో మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాకథాన్, స్టూడెంట్ హ్యాకథాన్స్ కండక్ట్ చేసాము. నేను ఏమనుకున్నానంటే ఈ కాలేజ్ కనెక్ట్ ద్వారా ఈ స్టూడెంట్స్కి అలాంటి గ్లోబల్ మెంటర్స్ని, రైట్ కైండ్ ఆఫ్ మెంటర్స్కి మనం కనెక్ట్ చేస్తే దే విల్ బి ఏబుల్ టు షేప్ అప్ ఒక ఏకలవ్య ఎడ్యుకేషన్ ఏ విధంగా అయిందో, వాళ్ళకి మనమేమి మీరు ఇదే చదువుకోవాలా, ఇది చదువుకుంటే మీరు సక్సెస్ అవుతారనే ఫార్ములా కాకుండా ఒకసారి వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇస్తే దే విల్ బి ఏబుల్ టు టేక్ ఆన్ టు దిస్ థింగ్. ఆ ఉద్దేశంతో నేను అనుకున్నాను. అనుకున్న తరంగా మిగతా వాళ్ళందరూ అందరితో మాట్లాడితే అందరూ కూడా ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ దట్ సో మెనీ ఇండస్ట్రీస్ దే కేమ్ ఫార్వర్డ్. ఇది ఒక సొసైటీకి ఏదో కాంట్రిబ్యూషన్ మేము కూడా చేయగలము, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది అనే భావంతో వీళ్ళంతా వచ్చారు. దేశంలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ గా చెప్పుకునే ప్రోగ్రామ్ కాలేజ్ కనెక్ట్ లో భాగమైన మెంటార్ కనెక్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఐటీ సలహాదారు జేఏ చౌదరి మార్గదర్శకత్వంలో సాగిన ఈ మెంటార్ కనెక్ట్ ద్వారా ఇండస్ట్రీ పెద్దలంతా కాలేజీ క్యాంపస్లకే తరలివచ్చారు. చురుకైన విద్యార్థులకు జీవితకాలం మెంటర్లుగా నిలిచేందుకు ఆసక్తి చూపించారు. చదువు నుంచి కెరియర్ వరకు ఎన్నో అంశాల్లో వారికి తర్ఫీదునిచ్చేందుకు మెంటర్లంతా ప్రతినబూనారు. ఫస్ట్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే, ఇది టెక్నికల్ ఎడ్యుకేషన్ కాబట్టి మంచి ల్యాబొరేటరీస్ ఉండాలి, మీ అందరికి తెలిసింది. అట్ ద సేమ్ టైం మంచి ఫ్యాకల్టీ ఉండాలి. సుమారుగా 26 మంది డాక్టరేట్లు ఉన్నారు, టెక్నికల్లో 12 మంది ఉన్నారు, నాన్ టెక్నికల్లో 12 మంది ఉన్నారు, అండ్ ఇద్దరు ఎంబీఏలో ఉన్నారు. సో వీళ్ళందరితో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలం ధీమా ఉంది. ఎవరీ ఇయర్ మాకు 25 కంపెనీస్, 25 నుంచి 28 కంపెనీస్ మేము తెప్పించుకుంటున్నాము ఆన్ క్యాంపస్ కంపెనీస్. అందులో సుమారుగా 200 నుంచి 250 మంది రిక్రూట్ అవుతున్నారండి. కాలేజీలో ఉన్నప్పుడు మనం విద్యార్థులము, ఇండస్ట్రీకి పోతే మనం ఉద్యోగులము. ఈ విద్యార్థి దశకి ఉద్యోగ దశకి ఉన్నటువంటి తేడా ఏంటి, విద్యార్థి ఉద్యోగిగా ఎలా మారుతాడు అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఈ విద్యాలయంలో విద్యను పొందుతున్నప్పుడు రావాల్సినటువంటి రెండవ గుణం ఏమిటంటే వినయం.
అది ఉన్నట్లయితే మీకు తప్పనిసరిగా ఉద్యోగం లభిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యునో హార్టీ కంగ్రాచులేషన్స్ యాజ్ వెల్ యాజ్ యునో యునో అప్రిషియేషన్ టు మిస్టర్ నాయుడు గారు ఫర్ టేకింగ్ అప్ యునో సచ్ ఎ వండర్ఫుల్ ఇనిషియేటివ్ రైట్ హియర్ అండ్ ఇంపాక్టింగ్ సో మెనీ పీపుల్స్ లైఫ్స్. The world around us is changing at a very, very rapid pace. You know, we are in a very, what we call as a disruptive era. What is the basic knowledge to get a job in chip designing or circuit designing in VLSI? What are the knowledge we should have to work in a research department in an industry, sir? Sir, we are going to the job field by the next year. Can you suggest us what are the skills that we require to possess? Why can't we make internships as a part of our curriculum, sir? What is the career opportunities if I prefer mechatronics? స్పెషలైజ్డ్ ట్రైనింగ్ స్టార్ట్ చేయబోతున్నాము త్వరలోనే మెకాట్రానిక్స్ సంబంధించి. మీకు తెలిసే ఉంటుంది, అనంతపూర్లో కియా మోటార్స్ ఆల్రెడీ చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతుంది. కియా మోటార్స్ హ్యాస్ ఇన్వెస్టెడ్ మోర్ దాన్ $2 బిలియన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే వేరే స్టేట్కు ఆల్మోస్ట్ వెళ్ళున్నది మన సీఎం ఆనరబుల్ సీఎం గారు ఇలా అనంతపూర్కు తీసుకొని వచ్చేసారు. సో దాంతోపాటు దాని చుట్టుపక్కల కియా మోటార్స్కి సంబంధించి చాలా ఆన్సిలరీ యూనిట్స్ చాలా వస్తున్నాయి. వీటన్నిటిలో మెకాట్రానిక్స్ చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అనంతపూర్లో త్వరలోనే మెకాట్రానిక్స్ మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయబోతున్నాము. మెంటార్ మెంటీ అంటే ఒక గురువు ఒక శిష్యుడిగా ఒక శిష్యురాలిగా మన పిల్లలందరికీ వాళ్ళ ఆలోచనలను పంచుకోవడానికి సమయం కేటాయించబడుతుంది. ఈ ప్రోగ్రామ్ను TV5 ముందుకొచ్చి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించే ఈ శుభ సదనంలో చైర్మన్ గారు శ్రీ బిఆర్ నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ను ముందుకు తీసుకెళ్ళడానికి మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు మనందరము ఒక్కసారి తమ హర్షాతిరేకాలు తెలియజేస్తూ ఈరోజు కాంటెక్స్ట్లో జాబ్ క్రియేట్ చేయడం ఈజీ, జాబ్ తెచ్చుకోవడం కష్టం అయిపోయింది. మీరు ఏది మైండ్లో పెట్టుకొని అడుగుతున్నారో ఇఫ్ ఐ కెన్ అండర్స్టాండ్, ఈ జాబ్ క్రియేట్ చేయడం అనేది రిస్క్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందంటున్నారో, ఇందాక కూడా అదే అన్నారు కదా, రిస్క్ ఫ్యాక్టరే ఫెయిల్యూర్ ఫ్యాక్టర్. మనము చాలా వరకు ఫర్ సమ్ రీజన్స్ మనము చదివిన ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి ఈ టీమ్ బిహేవియరల్ కానీ అట్లాగే టీమ్తో వర్క్ చేయడము, బయట వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోవడము, ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోవడం అనేది తగ్గుతూ చాలా తక్కువ ఉంటుంది. ఈరోజు నీకు ఈరోజు ఇక్కడ నువ్వు కూర్చోవడం అనేది డెస్టినీ అయితే, ఈరోజు వీళ్ళు ఇక్కడ రావడం డెస్టినీ అయితే, ఈరోజు ఈ సిచ్యువేషన్ని నువ్వు ఫ్యూచర్లో ఎట్లా వాడుకుంటావు అనేది నీ చేతిలో ఉంది. కామన్ మ్యాన్ ఇస్ ఫేసింగ్ మెనీ ప్రాబ్లమ్స్ అండ్ టు స్టార్ట్ ఎ స్టార్టప్ ఈస్ ఫేసింగ్ మచ్ ప్రాబ్లమ్స్ ఇన్వెస్టింగ్ మనీ ఎవ్రీథింగ్, ఈవెన్ దో హీస్ క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్. ఎంప్లాయ్మెంట్ ఇష్యూ, ఇఫ్ యు సాల్వ్ దిస్ ఇష్యూ దెన్ విల్ ఓవర్కమ్ దిస్ ఇష్యూ అండ్ మెనీ విల్ బి ఎంప్లాయిడ్. Then employment rate will also be increased. How can we overcome this problem? How? Luck is a factor in entrepreneurship or startup. Why? Because as Indians, we analyze negative thoughts before doing a positive work or great work. So if my business gets succeed, then I will say that this is due to of my hard work. If it is not, then I will say that it is due to of bad luck. So how to overcome this problem and how to initialize this in our young mindsets. Your question on fear of failure that all of us have, manandarki failure quotient ki a bhai untundi edo okati venakala okay em aipothundi what's the worst thing that can happen ani. I think for me at least we are working with an entrepreneurial mindset in PwC. టిపికల్ గా మేము ఆలోచించేటప్పుడు కొత్త ఇనిషియేటివ్స్ కానీ లైక్ సే ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నప్పుడు కానీ చౌదరి గారు కూడా ఆలోచించుంటారు. I think you should just clearly focus on your goal and make sure you do it and have enough hard work. Make that extra mile effort, spend those hours after college and everything, and that's when you become, right? It's not easy. I'm sure so many entrepreneurs on the panel will also agree that it's not easy for them to just say, okay, an entrepreneur aipodani repodine kala aipon kada. You should make that effort and also understand that failure is a stepping stone. I know this is like a usual saying everyone says. Enta mani Alan Turing ante evaru telusu? Alan Turing. 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 1%. Your adi? For memory invention, for the moment of bits or for stories of bits, he invented the machine. Beautiful. Turing, known as Turing. He is the basic founder for our computer generations. Before, without Turing, we will not be inventing the computer itself, sir. Beautiful, beautiful. So he is called the father of modern computing. You can sit down. Thanks.
నేను 86 లో బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ అయిపోయింది. అప్పటి నుంచి ఫార్మర్గానే వచ్చేసిన, ప్యాషన్కి కాదు అవసరానికి. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడేది నైస్, ఆల్ ఆఫ్ ఇస్ గుడ్, గ్రాప్ చేయమంటా ఉండరు, నేను అందరూ కలిసి బతుకుతారు నాతో పాటే అంటామండా. మా ఫీల్డ్లో ఎంత ఎంత ఉందంటే 100,000 అనుకుంటే అబ్దుల్ కలాం కంటే ఎక్కువ ఉన్నాయి కలలు నాకైతే. ఇప్పుడు మేము ఇప్పుడు మీకు అందరికీ మంచి మంచి నూనె కావాలా, వంట నూనె లేదు, అందరూ రిఫైండ్ ఆయిల్ అంటా ఉండరు, అందరూ ఇక్కడ కూర్చోండి వాళ్ళు మీరందరూ కూడా. ఆపర్చునిటీస్ అగ్రికల్చర్లో ఎట్లున్నాయంటే, మీరు కొర్రలు కొర్రలు రైతుల దగ్గర కొంటే 20 రూపాయలు, కొర్ర బియ్యం చేస్తే 100 రూపాయలు, దానికి ఆర్గానిక్ సర్టిఫికేట్ తీసిస్తే 180 రూపీస్, దానికి కొర్రలతో రాగులతో పఫ్సు పాప్సు చేస్తే 1000 రూపాయలు, దాన్ని అమెరికాలో అమ్మితే 10,000 వస్తుంది. ఎందుకంటే ప్రాఫిట్ ఏముంది, ఎందుకు ఎందుకు అంటే నేను చెప్పేది ఎందుకు అమ్మకూడదు అని. ఇప్పుడు అమెరికాలో తయారయ్యే కార్ను, సోయా, ఓట్స్, గీట్స్, చెత్త చెదారము, పిజ్జా, ప్యాంట్లు దింపుకునేది, కమ్మలు వేసుకునేది, వీటినే మార్కెట్ చేయగలిగినారు కదా. మన కొర్రలు, సాములు, రాగి సంగటి, జొన్న రొట్టి, సీతాఫలం కాయలు, బిక్కికాయలు, పాలకాయలు, ఈతకాయలు, ఉలింజరికాయలు, ఇవన్నీ ఎందుకు మనం ప్రమోట్ చేయకూడదు. వాడు ఏదో బ్లూబెర్రీ అంటే దాంట్లో ఏదో ఉంది యాంటీ ఆక్సిడెంట్ అని మన దాంట్లో లేవా, ఇంత ఉన్నాయి అసలు ఏం అవసరం లే. మీరు సీతాఫలం కాయలు సీజన్లో సీతాఫలం కాయలు పంచకాయలు తినేసి జాలీగా ఉండండి, ఈ చెత్త చెదారం తినకుండా ఆరోగ్యంగా ఉంటారు. సో అన్ని ఆపర్చునిటీస్ అగ్రికల్చర్లో ఉన్నాయి. ఎందుకంటే వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తాను. ఇప్పుడు 70 ఎక్కడో నార్త్ ఇండియా నుంచి మనుషులు వచ్చి పనిచేస్తూ ఉండరు, ఎక్కడెక్కడోళ్ళు వచ్చి మాకు ఆ సోపులు చేస్తూ ఉండరు, షాంపూలు చేస్తూ ఉండరు, అక్కడ వర్కర్సే కొంచెం ఇంటెలిజెంట్. ఆ లైఫ్ విలేజెస్లోనే ఉంది. ఇంకా ప్రాబ్లమ్ అన్న గవర్నమెంట్ కూడా ఫైబర్ నెట్ ఇవన్నీ ఇస్తూ ఉండరు కాబట్టి. అంటే మీకు అందరికీ ఒక ఇదేమంటే, వ్యవసాయం అంటే మంచి మామూలు మంచి అల్లుళ్ళు రారని అందరూ మీరు ఉద్యోగాలు పోయి సాఫ్ట్వేర్ అంటేనే మీకు ఆ ఇష్యూ ఉంది. ఫ్యూచర్లో అదే ఇప్పుడు ఇంతమంది అందరూ మాట్లాడుకున్నారు కదా, ఫ్యూచర్ ఏం డోర్ తెలుసుకోవాలా, తెలుసుకునే డోర్ అంతా అమ్మా ఊరికే తెలుసుకునే డోర్ అంతా షుగరు, క్యాన్సర్లు, బీపీలు, ప్రాబ్లమ్స్ లేకుండా ఎట్లా బతకల్లా. అదే జిడి కృష్ణమూర్తి గారు చెప్పినా ఎవరు చెప్పినా అవేర్నెస్, చుట్టుపక్కల ఏం జరుగుతుందని అని గమనించలేని పరిస్థితుల్లో ఓన్ ఉంటారు, అట్లా సర్రడు పోయి అడుగుతుంది స్పీడ్ దాతా ఉంటాడు. దానికోసం అంత స్పీడ్గా పోవాలా. కాలేజ్ కనెక్ట్ లో వచ్చిన బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు కాలేజ్ కనెక్ట్. ఇప్పటి వరకు దేశంలో ఏ మీడియా సంస్థ, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని కార్యక్రమం కాలేజ్ కనెక్ట్. తొలి ప్రయత్నం నుంచే ఆంధ్రప్రదేశ్లోని వివిధ కళాశాలల నుంచి అనూహ్య స్పందన లభించింది. విద్యార్థులు చూపిస్తున్న ఉత్సాహం, మెంటర్స్ చూపిస్తున్న చొరవను మరింత మందికి చేరువ చేసి టీవీ 5 వెలసి ఏపీ విద్యారంగంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది ఈ కార్యక్రమం. అంతేకాకుండా ఆయా కాలేజీల్లో జాబ్ మేళాలు జరగడం ఈ ప్రోగ్రాం సాధించిన చిరు విజయం మాత్రమే. మీ క్వశ్చన్లో చిన్నది ఇదేంటంటే, నాలెడ్జా పర్సంటేజా అంటే నాలెడ్జే. పర్సంటేజ్ అన్నది జస్ట్ ఫర్ ఫిల్టరేషన్, ఇందాక సార్ చెప్పినట్టు జస్ట్ అన్ని కో యూఆర్ టాకింగ్ అబౌట్ వన్ కాలేజ్ లైక్ జిఐఐటి, బట్ ఒక సార్ చెప్పినట్టు 20 లక్షల మంది బయటకు వస్తుండే కంట్రీ అంతా, టీసీఎస్ టెక్ మహీంద్రా వెళ్ళి 20 మందిని అడగలేరు కదా. జస్ట్ దే నీడ్ ఓన్లీ 1000 or 10,000 స్టూడెంట్స్, దే నీడ్ సమ్ ఫిల్టరేషన్. వెన్ యూ హ్యావ్ నాలెడ్జ్, కోడ్ వీటా హ్యాకథాన్స్ లో దే ఆర్ నాట్ ఆస్కింగ్ యూ ఎనీ పర్సంటేజ్. నీకు ఆ పర్సిస్టెన్సీ ఉండి మార్నింగ్ టిల్ ఈవినింగ్ కూర్చుని నువ్వు నేను ఎస్ ఐ డిడ్ దిస్ కోడింగ్, ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ ఫండమెంటల్స్, ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ సి లాంగ్వేజ్ అని చెప్తే నోబడీ విల్ స్టాప్ యూ. అండ్ ట్రస్ట్ మీ, ఆన్ క్యాంపస్ లో 3 lakh to 3.2 lakh పే చేస్తుంటే ఈ కోడింగ్ కాంటెస్ట్ లో విన్ అయిన వాళ్ళకి ఆల్ దీస్ కంపెనీస్ ఆర్ ఆఫరింగ్ మోర్ దాన్ 6 lakh ప్యాకేజ్. దే హావ్ ఐడియాస్ బట్ దే కాంట్ ఇంప్లిమెంట్ దెమ్, సో టు హూమ్ టు బిలీవ్ దెమ్, లైక్ దట్ దే వాంట్ టు టేక్ సపోర్ట్ ఆఫ్ సంబడీ. Is there any facilities, like, because nowadays more of Indians, if they see anyone get rising up, they can't digest themselves, right? Okay. So to whom we have to trust? That's my question, sir. Right. Nowadays in society, there are so many upcoming languages and emerging technologies. But in the same way, there are so many unemployed graduates in the society. What are the company's expectations on us? I don't believe that the great ideas come from great men. I think that great ideas can be coming from a common people mind. I
personally feel is that if a if a common man has a good idea, a very good idea which can solve a major problem in the society, where can he convert his idea into a start? Mana vaalla entrepreneurs mana honorable chief minister ni silicon valley lo kalste idru both founders vachi kalisaru sir itla memu andhra pradesh lo kupam lo memu establish cheyalanukunna untunnamu మా డెవలప్మెంట్ సెంటర్ అని మరి చీఫ్ మినిస్టర్ గారు కుప్పం ఎందుకు మేము వైజాగ్ కదా మా ఐటీ సిటీ లేదంటే విజయవాడకు రండి లేదంటే ఇంకోచోటకు రండి మీ కుప్పంలో ఎవరున్నారు అంటే లేదు సార్ మేము మీ బీటెక్లు తర్వాత ఈ 90% వాళ్ళు కాదు మేము ఎంప్లాయ్ చేసుకుంటున్నది 10th క్లాస్ వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ దట్ టు ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు రూరల్ బ్యాక్గ్రౌండ్ అని నేను అడిగాను అంటే ఈ సిటీలో ఉండేవాళ్ళు సార్ చాలామంది ఎయిర్ కండిషన్ బస్సులు ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్ ఎయిర్ కండిషన్ ఆఫీసర్స్ ఉంటాయి వాళ్ళ మైండ్స్ అన్ని కండిషన్ అయిపోయినాయి వాళ్ళతో ప్రోడక్ట్ డెవలప్మెంట్ తర్వాత ఇన్నోవేషన్ రాదు రూరల్ ఏరియాలో వాళ్ళకి రేపొద్దున ఏమి చేరినా కూడా వాళ్ళకి చాలా విషయాలు అంత ఈజీగా కావు అందుకని వాళ్ళు ఆల్వేస్ దే థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అందుకని అలాంటి వాళ్ళు కావాలని చెప్పేసి మేము రూరల్ ఏరియాలో చదువుకున్న వాళ్ళు దట్టు ఇంటర్మీడియట్ వాళ్ళు మేము తీసుకొని చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ దే స్టార్టెడ్ దేర్ ఆపరేషన్స్ ఇన్ రేణిగుంట ది 1000 స్టార్టప్స్ విచ్ స్టార్ట్ ఆర్ టిపికలీ ది ఐడియాస్ విచ్ కమ్ అవుట్ ఆఫ్ హ్యూమన్ మైండ్ దీస్ ఆర్ ఓన్లీ ఐడియాస్ విచ్ ఆర్ నాట్ వాలిడేటెడ్ ఫ్రమ్ ది మార్కెట్ ఎలా ఉంటుందంటే మనకి మన మార్కెట్లోకి వెళ్తాం ఈరోజు ఇది బాగుంది దీన్ని మనం ఇక్కడి నుంచి ఇప్పుడు నేను రాజమండ్రికి ఇక్కడి నుంచి ఆ బ్రిడ్జ్ దాటాన్ని కష్టపడి ఇదంతా ఎందుకు చిన్న జెట్ ప్యాక్ పెట్టుకుని వెళ్ళిపోతే బాగుంటుంది కదా బాగుంటుంది సార్ ఫస్ట్ ఆల్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నువ్వు జెట్ ప్యాక్ చేస్తావు తయారు చేస్తావు అంతా బాగుంది నీకు నువ్వు వరల్డ్ పెద్ద ఇన్వెంటర్ అయిపోయావు ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం జెట్ ప్యాక్ అయ్యే ఫ్యూయల్ కాస్ట్ వచ్చేసి ఒక 2000 రూపాయలు పడుతుంది ఇక్కడ మార్కెట్లో నేను 20 రూపాయలు తీసుకెళ్తున్నాడు ఆటో సో ఇప్పుడు ఇది ఫీజిబుల్లా ఇన్నోవేషన్ ఎస్ ప్రోడక్ట్ ఎస్ టెక్నాలజీ ఎస్ బట్ ఈస్ ఇట్ ఫీజిబుల్ ఫర్ ది మార్కెట్ టుడే సో రెండు విషయాలు ఒకటి ఈజ్ ఇట్ ఫీజిబుల్ ఆర్ నాట్ రెండోది ఈజ్ ఇట్ ఫీజిబుల్ టుడే ఆర్ టుమారో చాలా ఇన్నోవేషన్ చాలా ముందు వే అహెడ్ ఆఫ్ టైం వచ్చేస్తాయి ఆంటర్ప్రీనర్షిప్ అంటే హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంట్ లక్ కూడా అంతే ఉంది దాంట్లో నేను ఇంకా ఫిగర్ అవుట్ చేస్తున్నాను 6 నుంచి నేను ఫిగర్ అవుట్ చేస్తున్నాను 4 నుంచి ఫ్రెడీ ఫిగర్ అవుట్ చేస్తున్నారు మేబీ 40 నుంచి వాళ్ళు ఫిగర్అట్ చేస్తున్నారు స్టార్ట్అప్స్ చంద్రబాబు నాయుడు గారు 60 ఆయన ఆయన ఫిగర్ అవుట్ చేస్తున్నారు అందరూ ఫిగర్ అవుట్ చేయడం పని బట్ థింగ్ ఇస్ ఆర్ యూ పర్సిస్టింగ్ అంటిల్ యూ గెట్ దేర్ ఫ్రాంక్లీ సే దట్ ఐ స్టార్టెడ్ టు లెర్న్ హ్యాకింగ్ నాట్ ఎథికల్ హ్యాకింగ్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ టు లెర్న్ హౌ టు హ్యాక్ ఎ కంప్యూటర్ సో వన్ డే లక్కీలీ గాడ్ గివెన్ మీ ఎ వే సాఫ్ట్వేర్ నేమ్ ఇస్ సంథింగ్ లైక్ ఓపీహెచ్ క్రాక్ ఆన్ దట్ డేస్ సో ఐ హావ్ క్రాక్డ్ ఇట్ So on the day, a person hacking your computer from another abroad country, so how can you catch him? It's too tough for them. So indirectly, your information is everything, even your Aadhaar. So basically, the news came before 3 days, I observed that Aadhaar has been hacked. So truly, it's not has been hacked, it's completely secured by 256-bit security. నిత్యంగా చేస్తూనే పోటీ ప్రశ్నలు ప్రిపేర్ అయ్యేవాడిని ప్రతి చోట నాకు ఫెయిల్యూర్ ఎదురైంది ఎక్కడ ఉద్యోగం రాలే కానీ 4 సంవత్సరం అనుభవం ఎదురైంది అంటే ఏ విధంగా ఫెయిల్ అవ్వచ్చో నాకు అర్థమైంది 1994లో April 14th కేవలం 16 మంది విద్యార్థులతోటి చిన్న కోచింగ్ సెంటర్ ప్రారంభించాను అప్పటికి మీకు తెలిసినప్పుడు ఐఏఎస్ రావు గారు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఢిల్లీ ఆయనకి నేను ఏకవ శిష్యుడిగా ఫీల్ అయ్యాను అంటే ఆయన ఎవరు నాకు తెలియదు కావలేదు ఆయన కూడా 3 టైమ్స్ సివిల్స్ రాసి ఫెయిల్ అయ్యి సివిల్స్ సాధించలేకుండా ఆయన ఆలోచించాడు నేను ఫెయిల్ అయ్యాను కానీ నేను దయశక్త అని చెప్పి ఆయన ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి కొన్ని 100 మందిని ఐఏఎస్ ఆఫీసర్గా తీర్చిదిద్దాడు సో ఆయన ఏకర శిష్యుడిగా ఫీల్ అయ్యి ఆయనకి నేను 84లో ఆదిత్య అకాడమీ అని చెప్పేసి కాలేజ్ ఆఫ్ కాంపిటెంట్ ఎగ్జామ్స్ అది స్టార్ట్ చేశాను సో దేర్ ఆర్ సెవెరల్ ఇన్స్టిట్యూట్స్ వేర్ వి గో వాట్ వి సీ ఇస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మాకు జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది ఒక పర్టికులర్ ప్రొఫైల్కి మేము రిక్రూట్ చేసుకోవాలని చెప్పేసి ఒక జాబ్ డిస్క్రిప్షన్ తీసుకుని వస్తాం నాట్ ఎవ్రీథింగ్ యూ నో దట్ ఈస్ అవుట్ ఆఫ్ ద జాబ్ డిస్క్రిప్షన్ విల్ బి అవైలబుల్ ఇన్ ద స్టూడెంట్
basically. So we see that at least 50% if they are okay, the rest 50% can be developed on the job. Main problem ekkadostundante meeku regular ga cheppe subjects curriculum lo unnavanni kuda, I don't say they are obsolete, they actually form a strong basis for you to grow, to jump start or no, to take them as a springboard positions. Aa basis upayogapadutundi. The sorry state today is like not to identify right mentors, because there are a lot of pseudo mentors. Like antar means within, prerana is motivation. So if there is no motivation from within, you can't just, entrepreneurship is not a course. Same thing applies to VR also. Unless you solve a real problem, today AI is implemented because we have data. I don't have hair, but I want a hairstyle. If someone says I want to start AI project, I always ask him how much data set you have. So if you want to say virtual reality, first you should be in reality and understand real it has application or not. Just like by 3D printing, nowadays we are just going to print the body organs, artificial body organs. I want to organize a startup. That's why I want to know that why service-based companies are getting better than product-based companies. Despite physical crime, cybercrime is increasing, sir. But like ransomware, which affected thousands of computers around the world, how can we reduce this, sir? How uniquely we can define in the disruptive era? It's definitely a disruptive era. Disruptive technologies prapanchamlo anni chotla vastunnayi. Paata industries anni kuda disrupt ayipothunnayi. In fact, multi-billion dollar companies ee roju kanumaruga ayipoyinayi. Avi levu. Anta disruptions prapancha desalo jarugutundi. Andukani ee disruptive period lo ee roju naaku edo telusu ani cheppesi meeru avi maatram nerchukunte laabham ledhu. Every minute you have to start thinking about the mentors to connect kavala tarvate repothuna ye technology ostunda ani nerchukovali munde nerchukunte endukante it's like a running on a treadmill. Treadmill lo manam run chestunappudu treadmill tirugutunappudu manam sudden ga aapesthe em avutundi borla padipothamu avuna kada atla ee technology industry anedi ఇట్స్ లైక్ ఎ వెరీ డిస్రప్టివ్. మేము నా నిజ జీవితంలో ఇలాంటి డిస్రప్టివ్ పీరియడ్ చూడలేదు. అందుకని ఇలాంటి కార్యక్రమంలో మెంటర్స్ని మీకు కనెక్ట్ చేస్తే వాళ్ళు తెలుస్తుంది ఇండస్ట్రీలో ఈరోజు రేపు ఏం రాబోతుంది అది మీకు ముందే తెలుసుకుంటే మీరు ఆటోమేటిక్గా యూ విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్, సక్సెస్ఫుల్ ఎంప్లాయీ, సక్సెస్ఫుల్ యూ కెన్ మేక్ యువర్ లైఫ్ సక్సెస్ఫుల్. టు యాడ్ యునో సమ్ పాయింట్ యు క్వశ్చన్, యూ నీడ్ టు ఐడెంటిఫై ఎ ప్రాబ్లమ్ అండ్ దెన్ ట్రై టు కమ్ అప్ విత్ a solution. Solution can be a product, solution can be a service. Like, you know, you recently have a lot of products also becoming service-rise. For example, you know, you have cloud services, platform as a service. So sometimes products also can be service-rise. So meeku chinna difference nenu em cheptanante, expertise chala undi ecosystem ba unde Silicon Valley. If you take the Silicon Valley ecosystem, you already have a lot of companies there, mentoring environments, incubation centers, seed funders, angel funders. Ee jargon anta un area lo manu unte manam ganaka Silicon Valley lo unte oka product company lo venture cheyachu. Speculation Jay garu suggest chesinattu oka product gani kottinda millions kani poyinda ante confidence potundi. We are on behalf of the European Center for Mechatronics and Indo Euro Synchronization. So today we are here only because Srikant garu and J.H. Chaudhary garu initiative. As tomorrow we have a flight, we are please try to utilize the opportunity, like what kind of questions you are having from our side. Maybe actually we can speak like, you know, from the European mouth. Chala varaku language meet ela vellali ela cheyali. I think maybe many of you in a, you know, from the final year who are actually ready to fly with me to Germany next month. Oh, passport we can get in 3 days now. There is no limitations. Okay, I see the 5%. I think maybe I would like to interact individually with those 5% of this audience. Actually, how actually we can support you further. Sir, meer entha mandini teeskalgal? Can you take 200 people from here? I already promised to J.H. Chaudhary garu, I am going to take one person from each your campus connecting. But actually, you promised actually one girl and one male. If I feel like they are the people actually eligible for that kind of opportunity, I am ready. College Connect lo ochina break teeskunna. Welcome back to College Connect.
ఆంధ్రప్రదేశ్ లోని ఇంజనీరింగ్, ఎంబీఏ వంటి ఉన్నత కోర్సులకు చెందిన విద్యార్థులకు దిశానిర్దేశం చేసి వారిని ఇండస్ట్రీ రెడీగా మార్చడంతో పాటు వారిలో ఆంటర్ప్రీనర్షిప్ ను వెలికి తీస్తోంది ఈ కార్యక్రమం. విద్యార్థుల్లో ఉత్సాహం పెంచేందుకు స్టార్టప్ ఛాలెంజ్ లాంటి వినూత్న ప్రోగ్రామ్స్ కు వేదికగా నిలిచింది కాలేజ్ కనెక్ట్. స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్, నాలెడ్జ్ చూసి ఇంకొంతమంది మెంటర్స్ విద్యార్థులను విదేశాలకు తీసుకెళ్లి మరీ ట్రైనింగ్ ఇస్తామని ప్రకటించారు. కేవలం అకాడమిషియన్సే కాకుండా ఇండస్ట్రీ నుంచి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళను కూడా ఎంగేజ్ చేసి అకాడమిషియన్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ అట్ ద సేమ్ టైం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వైపు కూడా మొగ్గు చూపేటట్టుగా పిల్లలను మోటివేట్ చేస్తూ చాలా విభిన్న రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా పిల్లలను ఉత్తేజితం చేస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఒక అద్భుతమైన సమాజాన్ని తయారు చేయాలంటే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారానే అది సాధ్యమవుతుందని నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. పీపుల్ టేక్ అప్ ఏ ప్రాజెక్ట్, దే విల్ గో ఫర్ కోడింగ్ ఇన్ ఓన్లీ ఇన్ C++. వై దే హాడ్ ఇన్ ట్రైయింగ్ ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజెస్ అండ్ వై దేర్ ఇస్ నో అడ్వాన్స్డ్ టూల్ కిట్స్ అదర్ దాన్ క్యూటి హాడ్ కమ్. క్వశ్చన్ ఇస్ రిలేటెడ్ టు విజువల్ ఎఫెక్ట్స్ అండ్ యానిమేషన్స్. డు యు హావ్ ఎనీ ఫ్యూచర్ ఆన్ IT సెక్టర్స్? Related to this visual effects and animations. In IT sector, we people will be observing so many changes and updates in daily life. As a result, it is very much important for us to cope up to such a changing environment. Sir, could you please suggest us some measures to adjust to such a changing environment? In our country, more than 60% of the people depend upon the agriculture. They are facing one problem, not about the technology. They are facing about one problem regarding to about marketing of their crops. Why it's so, sir? As we are from mechanical, what sort of opportunities are there in IT sector and what are the emerging technologies that we have to learn before entering into the IT sector? So what I'm asking is, what are the technologies, new technologies that we have to learn because we are from mechanical department? Kudos to your English. You have spoken as chest English. Very good. Congratulations. Me chutte unnai bold. Go to a supermarket, get data and then do data analytics. You have so many buses here. Why don't you try to convert them into a battery-operated one? That's a project for you. I am into a certain domain, and how could I get into something else? I work for Microsoft, the HP TouchSmart. I worked into that to create a great experience out of it. But the problem what I found now is the developer is to say, your design cannot be implemented. That is a bigger problem. I think you might be experiencing it, a design, the left brain, right brain fight, right? So that has been. So what did you know? 6 months I learned technology. Slowly what I've understood is, it is not what stream, what horizontal you belong to or what vertical you belong to. First I went to telecom company. This Reliance Jio said, can you understand technology, telecom technology? I said, I cannot, but just give me 2 weeks. I will be better than you because I have technology with me, but I will gain your domain also. That will make me one step ahead of you. రూరల్ ప్లేస్ నుంచి ఇంజనీర్స్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ క్యాంపస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ వాళ్ళ యొక్క ఉద్దేశం అంతా కూడా వరల్డ్ వైడ్ ఒక 40,000 మంది ఇంజనీర్స్ తయారయ్యి వరల్డ్ లో ఎక్కడున్నా ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ మా స్టూడెంట్స్ అందరూ ఉండి ఉన్నారు. అంతేకాకుండా వరల్డ్ లో వర్క్ ఫోర్స్ అంతా కూడా వీళ్ళు హ్యాండిల్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ సిఈఓస్ గా ఆల్మోస్ట్ ఒక 82 మంది సిఈఓస్ గాను, అలాగే వైస్ ప్రెసిడెంట్స్ గా 252 మంది వైస్ ప్రెసిడెంట్స్ గాను, అలాగే చీఫ్ ఇంజనీర్స్ గా 14 మంది, ఐఐటి ప్రొఫెసర్స్ గా 12 మంది, అలాగే ఇంజనీరింగ్ చీఫ్ గా ఒక ఆయన, అలాగే మన మెట్రో డైరెక్టర్స్ గా ఉండడం జరిగింది, అలాగే ఇంటర్నేషనల్ యుఎస్ఏ డీన్స్ గా, ఫారిన్ యూనివర్సిటీస్ డీన్స్ గా ఆల్మోస్ట్ 18 మంది యూనివర్సిటీ డీన్స్ గా ఉండడం జరిగింది, అలాగే సౌత్ ఈస్టర్న్ కంట్రీస్ లో ప్రొఫెసర్స్ గా 252 మంది ఉన్నారు. సో ఓవరాల్ గా 30,000 పైన అల్యూమిని ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉండి వర్క్ ఫోర్స్ చేయడం జరుగుతుంది. ఇండియాలో ఎందుకు మన యాప్స్ ఎక్కువ వాడరు, ఎవరు ఆన్సర్ చెప్పగలరా? హైక్ ఉంది, ఎప్పటి నుంచో ఉంది, రైట్? మరి ఎందుకు వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇవన్నీ ఎక్కువ ఫేమస్? కామన్ గా మనం క్వాలిటీ గురించి ఎక్కువ చూడడం. ఒకటి ఈజీ ఆఫ్ యూజ్, రెండు సెక్యూరిటీ. మీరు తయారు చేసే చిప్ లో కానీ ఆ సర్క్యూట్ బోర్డ్ కానీ అక్కడ దాకొద్దు. మీరు అందరూ మొబైల్ ఫోన్ వాడతారు కదా, ఏ చిప్ ఏం చేస్తున్నాం మనకు తెలుసా?
ఏ చిప్ లో ఎక్కడైనా మాల్వేర్ ఉందేమో మనం ఐడెంటిఫై చేయగలమా? ఫర్గెట్ అబౌట్ మొబైల్ ఫోన్, ఎన్నో సంవత్సరాలు బట్టి వాడుతున్న మన కంప్యూటర్ చెప్పగలరా? వచ్చే ఆపరేటింగ్ సిస్టమ్ బాగా వస్తుందా? ఆపరేటింగ్ సిస్టమ్ లోపల ఏమైనా మాల్వేర్ ఇన్ఫెక్ట్ అయి వస్తుందా? మనం వాడే ప్రతి సాఫ్ట్వేర్. సో ఎక్కడో ఆలోచించొద్దు, ప్రాబ్లమ్స్ మన దగ్గరే ఉన్నాయి, వాటి థింకింగ్ మన దగ్గర ఉంది, ప్రాక్టీస్ మన దగ్గర ఉంది. ఎర్నెస్ట్ అండ్ యంగ్, వన్ ఆఫ్ ది టాప్ 4 కంపెనీస్ ఇన్ ది వరల్డ్ కన్సల్టింగ్ కంపెనీస్ లో, మంచి శాలరీ దాదాపు 18 lakhs పర్ యానం అంత వచ్చే శాలరీ జాబ్ ను వదులుకొని సైబర్ సెక్యూరిటీ లో చేరింది మన ఐఐటి ప్రోగ్రామ్. ఎందుకమ్మా అంత మంచి జాబ్ వదులుకొని చేరినావంటే, సార్ దిస్ ఇస్ ది ఫ్యూచర్, అందుకని ఇక్కడ వచ్చి చేరాలి. సో అలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ సైబర్ సెక్యూరిటీ ఏరియాలో. ఇఫ్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్ వాంట్స్ టు స్టార్ట్ ఏ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ యూజింగ్ ఐఐటిలో మా ఉన్న టూల్స్, అంటే మేము దాదాపు 13 to 15 crores ఇన్వెస్ట్ చేసాము. ఆ టూల్స్ అన్ని ఇక్కడ నుంచి మీరు ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసుకుంటే సేమ్ కోర్సెస్ యూ కెన్ యాక్చువల్లీ రన్ ఇట్ ఫ్రమ్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్. సో వీ విల్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ యూర్ మేనేజ్మెంట్ ఇంట్రెస్టెడ్, యూ కెన్ క్రియేట్ ఏ మినీ ఐఐటి క్యాంపస్ విత్ఇన్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్. స్టార్ట్అప్ పెట్టాలి సార్, యాక్చువల్లీ ఇంజనీరింగ్ అయిన వాడిని స్టార్ట్అప్ పెట్టాలి అంటే మినిమం ఎకనామిక్స్ ఉండాలి. బయట వరల్డ్ ఎలా ఉంటుందో, ఎలా జరుగుతుందో, ఆ స్టాటిస్టిక్స్ అంతా తెలియాలి సార్. సరే, కానీ అయిన వెంటనే స్టార్ట్అప్ చేయాలి అంటే అదేం తెలియట్లేదు సార్. యాక్చువల్లీ ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు. ఇట్ ఫీల్స్ లైక్ డిఫరెంట్ రిలీమ్ యాక్చువల్లీ. అలాంటిది చాలా మంది ఇంజనీర్స్ వెంటనే స్టార్ట్అప్స్ పెట్టారు. అసలు ఆ నాలెడ్జ్ వాళ్ళకి ఎలా వచ్చింది? సొసైటీలో మెయిన్ నేను అబ్జర్వ్ చేసిన మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి టెక్నాలజీ, దాని సొల్యూషన్ కూడా టెక్నాలజీ. మరి ఆ టెక్నాలజీ, ఏ టెక్నాలజీ మనం తయారు చేసినా సరే ఎన్విరాన్మెంట్ కి చాలా నష్టం జరుగుతుంది. సో మనం ఎన్విరాన్మెంట్ కి నష్టం జరగకుండా ఎటువంటి టెక్నాలజీని తయారు చేయలేకపోతున్నాం ఎందుకు? కొన్ని యాప్స్ ని క్రియేట్ చేశాయి, లైక్ హ్యాంగ్ అవుట్స్, ఇంకా చాలా యాప్స్ సక్సీడ్ అవ్వలేకపోయాయి. ఏమంటే సోషల్ నెట్వర్కింగ్ యాప్స్, గూగుల్ అనే కాదు, మైక్రోసాఫ్ట్, యాహూ, ఇవన్నీ కూడా. సో ఎందుకు అలా సక్సీడ్ అవ్వలేకపోయాయి అని చెప్పి నాకు. ఐఎమ్ అ విలేజ్ గర్ల్, బిలాంగ్ టు ద మహారాష్ట్ర జల్గావ్ డిస్ట్రిక్ట్, అండ్ ఐ హావ్ కంప్లీటెడ్ మై ఎంఎస్సీ ఫ్రమ్ నార్త్ మహారాష్ట్ర యూనివర్సిటీ జల్గావ్. అండ్ ఐ ఇట్స్ డిఫికల్ట్ టు బికమ్ అ సిఇఓ ఫ్రమ్ సింపుల్ జావా డెవలపర్ టు ద సిఇఓ ఆఫ్ ద ఎడుసెన్స్. ఐ హావ్ కంప్లీటెడ్ మై ఎంఎస్సీ, దెన్ ఆఫ్టర్ ఐ సెలెక్టెడ్ ఫర్ ద క్యాంపస్ విచ్ ఇస్ అ పూణే బేస్డ్ కంపెనీ ఇన్ అవిభా ఐటీ సొల్యూషన్ ఇన్ 2012. But unfortunately, I not selected for the job. I completed my internship. But reason is that because of my communication problem and low confidence, and I'm belong to the village. So it's a very great opportunity to have a, it's connect, college connect, have a good, great concept, because that time we don't have this type of concept and this mentoring. So it's very great platform. How many of you know Shehnaz Hussain? I think especially the girls here should know. You know, she has really taken the India Ayurveda and the power of herbs to the whole world. And you know, she didn't go through any management course, by the way. She just had that desire not to be a, you know, limiting her talent to being a homemaker, and she really wanted to do something for the world. Right now she has been awarded with the prestigious Padma Award, and I want to take this opportunity to tell that that had become a case study at Harvard. All of us, you know, we know how we respect Harvard University, right? So our Indian, you know, like she had become a case study at Harvard, and not only that, even Redbus. In 2006, you know, a normal student, he happens to be my senior, I am from Vitspilani. So there was no bus ticketing, online bus ticket booking at that point of time. So he just wanted to solve a simple problem, and he had a job at that time. He could just, you know, happily continue with his job. But he just checked out his lucrative job and then thought about solving that simple problem. And he didn't know that he will become an entrepreneur then. So he ended up being an accidental entrepreneur. And even Redbus today, you know, it's been 12 years that it's been started. And we know how many online bus ticketing booking, softwares are there today. So that's another example study by Harvard, because none of them had done marketing to the extent that they wanted to make it successful. So try to look at the other perspective. You know, like you can build such success stories, and some of the great entrepreneurs are from rural roots.
Okay, so you have to become case studies at Harvard. That's the spirit, you know, all of us should really think about. Actually, last year, APITA Dwara Student Technology Activity Centers, 100 activity centers start chedamani mem plan chesam. అది స్లోగా ఇప్పుడు ఆ ప్లాన్ ఎట్లా మారిందంటే స్టూడెంట్ ఇన్నోవేషన్ క్లబ్స్ ఆ స్టూడెంట్ ఇన్నోవేషన్ సెంటర్స్ కింద కంప్లీట్గా మార్చాం. ఏవైతే మాకు ఆల్రెడీ యాక్సలరేటర్స్ ఇంక్యుబేటర్స్ ఉన్నాయో విశాఖపట్నం కానీ విజయవాడలో కానీ తిరుపతిలో కానీ అట్లాగే ఎవరైతే ఈ పార్ట్నర్స్ అందరూ మాకు హెల్ప్ చేస్తున్నారో ఒక టై కానివ్వండి ఒక గూగుల్ కానివ్వండి వీళ్ళందరూ కూడా దేర్ ఆల్ పార్ట్నర్స్ ఇన్ ది విత్ ఏపీ ఇన్నోవేషన్ అండ్ టు బిల్డ్ ఇన్నోవేషన్ వ్యాలీ ఇన్ ది స్టేట్. సో వీళ్ళందరినీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక కొంతమంది రిసోర్స్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ స్టూడెంట్ ఇంక్యుబేషన్ సెంటర్స్కి కనెక్ట్ చేద్దాం అనే ప్లాన్తో వీ డివైజ్డ్ హోల్ థింగ్. వీ ఆల్రెడీ స్టార్టెడ్ అవర్ వర్క్ అబౌట్ టూ వీక్స్ బ్యాక్ స్టార్ట్ చేశాము. కాలేజెస్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం 100 స్టూడెంట్ ఇన్నోవేషన్ సెంటర్స్ ని సెటప్ చేస్తాం. మై ఫైనల్ ఇయర్ బీటెక్ స్టూడెంట్ అండ్ ఆఫ్టర్ బీటెక్ వి హావ్ 3 ఆపర్చునిటీస్. వన్ ఇస్ జాబ్ అండ్ ది అదర్ ఇస్ ఎంటెక్ అండ్ ది అదర్ ఇస్ ఎంఎస్. బీయింగ్ లోకల్ పీపుల్ వి సీ ఎంఎస్ ఇన్ వన్ లెవెల్ అండ్ ఎంటెక్ ఇన్ ది అదర్ లెవెల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండ్ హౌ విల్ యూ పీపుల్ బీయింగ్ ఇండస్ట్రియలిస్ట్ హూ సీ ఇన్ వాట్ వే విల్ యూ లుక్ ఆఫ్టర్ ఎన్ ఎంఎస్ స్టూడెంట్ అండ్ ఎన్ ఎంటెక్ స్టూడెంట్? Who has more opportunities when compared to both? మన గవర్నమెంట్ ప్రెస్టీజియస్ గా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అనేది టేక్ ఓవర్ చేసిందని మనందరూ తెలుసు. అయితే యాక్చువల్గా ఇక్కడ ఉన్న చాలా మందికి దీని గురించి పెద్దగా ఐడియా లేదు ఫైబర్ గ్రిడ్ అనేది. సో దాని గురించి ఏమన్నా కొంచెం ఇన్సైట్స్ ఇవ్వగలుగుతారా? దిస్ ఏపీ ఫైబర్ అనే ఒక ఐడియా ఇట్ హస్ కమ్ అప్ ఫ్రమ్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ బికాస్ దిస్ కైండ్ ఆఫ్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ నోవేర్ అవైలబుల్ ఇన్ ఇండియా ఎనీ ఆఫ్ ద స్టేట్స్. This is a infrastructure company, like madam intintiki ela electricity untundo alage every household should have a high speed internet minimum of 15 mbps speed lo prati intintiki connectivity ivvalani anukoni oka dream of our honorable CM which is implemented in 2015 to 2017. It's all started in Vizag in AP FinTech Valley Summit in which they taught blockchain for all of us, all of our team. Even though I was a third year, the government was fortunate to consider me and then they taught me about blockchain basics and then the blockchain advanced parts. So it was a 30-day hackathon kind of thing. And then after 30 days, we had a competition about which was the best product which developed in the 30 days and which had the best commercial viable product. Fortunately, I won that thing. And then afterwards, a major turnaround came me when an MNC from US saw my product in that FinTech Valley Summit and then offered me to buy me out entirely for an unspecified amount. ప్రపంచాన్ని మనం చూడకపోతే మనలో ఆలోచనలు కూడా కొద్దిగా మారడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే నేను స్టడీ చేసింది మొత్తం కూడా చెల్లూరుపేటలో. మహా అయితే ఎంఎస్ఐటి చదవడానికి చెన్నై వెళ్ళాను. ఏం చూసానంటే కల్చరల్ డిఫరెన్స్ బిట్వీన్ తమిళనాడు అండ్ ఆంధ్ర. మన వాళ్ళు ఎక్కువ మంది యుఎస్ వెళ్దాం అనుకుంటారు. ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ. ప్రపంచం ఎలా ఉంది, రకరకాల వ్యక్తులు ఎలా ఆలోచిస్తారు, ఎలా ఎంటర్ప్రినర్షిప్ స్కిల్స్ పెరుగుతాయి. ఏమండి, నాది ఒక స్టార్టప్ కంపెనీ, మీకు మళ్ళా చెప్తున్నాను, కంపెనీ పెట్టడం అనే మాట చాలా సింపుల్, దాన్ని నిలబెట్టుకోవడానికి అనుకునే కష్టాలు, మీ ఫైనాన్షియర్ ఒక్కరోజు ఫోన్ చేసి ఇక మనీ లేదు అన్నప్పుడు చెప్పినప్పుడు మీలో ఉండే ఒక చిన్న ఆదుత, ఎవరు రారు ఆ రోజు, నోబడి విల్ కమ్ టు యూ టు స్టాండ్ ఎలాంగ్ విత్ యూ, నీకు నువ్వే ఉండాలి. సో ఒక ఎంటర్ప్రినర్ కావాల్సింది ఏంటో తెలుసా, ఫస్ట్ క్వాలిటీ చిత్తూరు నుంచి వైజాగ్, అనంతపురం నుంచి కాకినాడ వరకు రాష్ట్రంలోని నలుమూలల కాలేజీలకు వెళ్లిన ఈ కార్యక్రమం ఎంతో మంది మెంటర్స్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. అగ్రికల్చర్ నుంచి ఐఓటీ వరకు ఎన్నో అంశాలను విద్యార్థుల్లోకి ఈజీగా ఇంజెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు మెంటర్స్. వాళ్లకు సంబంధించిన ఎన్నో మాటలు యూట్యూబ్లో, వాట్సాప్లో వైరల్ అయ్యాయి.
1973లో స్టార్ట్ అయిన తర్వాత సోషల్గా కనెక్ట్ అయి ఉండాలనే ఉద్దేశంతో అన్ని రకాల మనుషులకి యాక్సెస్ ఉండేలాగా ఒక పద్ధతిగా నడుస్తుంది. దీంట్లో ఇప్పుడు 7,500 మంది స్టూడెంట్స్ రకరకాల కాలేజీలో ఉన్నారు, జూనియర్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ, ఇంజనీరింగ్ కానీ. వీళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి దానికి దారి చూపించడానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రత్యేకంగా జయ చౌదరి గారు, దాంతోపాటు TV5 యాజమాన్యం కలిపి ముందుకు రావడం నాకు చాలా సంతోషకరమైన విషయం. TV5 కాలేజ్ కనెక్ట్ అనే ప్రోగ్రామ్ అప్రోప్రియేట్ అండ్ రియలీ గుడ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ వాట్ డైరెక్షన్స్ ఇట్ కెన్ గివ్ టు ది యంగ్స్టర్స్ ఆఫ్ టుడే. ప్రోగ్రామ్ బీయింగ్ కండక్టెడ్ ఈస్ ఆఫ్ గ్రేట్ ప్లెజర్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఐ హావ్ విజన్ ఆఫ్ సిట్టింగ్ దేర్ సమ్ డే ఇన్ ద ఫ్యూచర్ అండ్ మై డౌట్ ఇస్ హౌ ద జాబ్ ఐ గెట్ ఇన్ టు టుడే is going, how is it going to pave a way for me to become an entrepreneur tomorrow? Since I am a ECE student, it is difficult to get a core job after completing my BTech. So what all offers get do I accept it, like software field jobs? Okay, so can I first join in software field, then again try for my hardware, which is like ECE core? Which how can a BCom graduate get a job in company from a commerce field? Like, what are the practical knowledge that we must possess, because our syllabus contains all theory? Every technological development depends on coding, or we have some specific areas to focus on in order to excel in coding. Coding skill is a basic literacy now, right? And knowing one language, these are all different languages, for example, C, Java, whatever it is. These are all different languages to express what we want to do functionally. There is one functional piece which is getting done in a hardware or a software environment. So having a very, very good grip on the data structures, on the stock management, memory management in the programming is absolutely a must. Most of the kids who come out of the college just forget about algorithms once they're out of college, but they're very important. That is basic number one. Second one is data sets. How do you store data? Important, very important to know what are the data sets and how you store data, and all the relationships around that. And the third one is programming. Basic programming skill is not enough anymore. Certifications are useful, but along with that, the passion to as a computer science engineer, you must be able to code well. ఈ ఇన్స్టిట్యూషన్స్ 1945 బిఫోర్ ఇండిపెండెన్స్ స్థాపించి ఈ చుట్టుపక్కల ఉన్న పూర్ అండ్ డౌన్ ట్రాడెన్ చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పని తలంచి అప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఉన్న వెంకట్రావు గారి ఆధ్వర్యంలో చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో మోతుబరులందరూ కలిసి పెట్టుబడి పెట్టి ఈ ఇన్స్టిట్యూషన్ స్థాపించడం జరిగింది. మీరందరూ మేము ఉద్యోగాలు ఎలా సంపాదించుకోవాలి అని ఆలోచించడం మానేసి మేము ఎంటర్ప్రైన్యూర్స్గా ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఒక వ్యాపారవేత్తలుగా ఎలా రాణించాలి అనేది కూడా మీరు ఆలోచించడంలో ఒక తప్పు లేదని నా ఉద్దేశం. ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ ఐ రియలీ సర్ప్రైజ్ అట్ ద థింగ్స్ హౌ ది వర్క్ యాజ్ సేమ్ యాజ్ హ్యూమన్ విత్ ద నాలెడ్జ్ వీ ప్రొవైడెడ్ సో ఐ జస్ట్ వాంట్ స్టెప్ ఇన్ టు దట్ ఫీల్డ్. యాజ్ ఎ మెకానికల్ ఎంటర్ప్రీనర్గా ఎదగాలంటే ఏ విధంగా థింక్ చేయాలి అంటే ప్రెసెంట్ ఉన్న వాటితోనే ఎంటర్ప్రీనర్ అవ్వాలా లేదా కొత్త వాటిని ఇన్వైట్ చేసి ఒక ఎంటర్ప్రీనర్గా ఎదగాలా? 400 సర్వీసెస్ ఏమో ఉంటాయి గవర్నమెంట్ సర్వీసెస్, కానీ మొబైల్లో చాలా సర్వీసెస్ వరకు మనము అప్లోడింగ్ ప్రాబ్లం కాబట్టి మనము ఓన్లీ మొబైల్కి ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రం సీమితం చేశాం. బట్ మొబైల్లో లుకింగ్ ఎట్ దీస్ ఆపర్చునిటీస్ వన్స్ మొబైల్ వీ మొబైల్ సర్వీసెస్ తెస్తూనే ఈవెన్ కొరియర్ కమ్యూనికేషన్స్ బికాస్ సర్టిఫికెట్స్ హ్యాస్ టు రీచ్ ది హోమ్ ఆఫ్ ది సిటిజన్. మొబైల్లో మీరు ఏమైనా ఒక్క బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తే ఎలాంగ్ విత్ మొబైల్ యూ విల్ హ్యావ్ బ్యాంకింగ్ లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ యువర్ సెటప్. ఇంజనీరింగ్ కాలేజీలు వాళ్ళ మెమరీనే చెక్ చేస్తున్నాయి తప్పించి, ఈవెన్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళకి ఎగ్జామ్ అనేది వాళ్ళ మెమరీని చెక్ చేయడమే కానీ వాళ్ళ నాలెడ్జ్ని చెక్ చేయడానికి అసలు ఏది లేదండి. కిల్లు నేర్పాలి అంటే
మనం టీచ్ చేసిన మనం వాళ్ళకి నేర్పిన దాన్ని ప్రాక్టికల్గా చూపించాలి. ఈ కాలేజీ స్థాపించిన నాటి నుండి అనేక మంది విద్యార్థులకు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఒక విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తూ ఫాస్ట్ చేంజింగ్ టెక్నాలజీ చేంజెస్ ఏవైతే జరుగుతున్నాయో వాటికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతూ దేశంలో ఉన్నటువంటి ఐఐటీస్ ఎన్ఐటీస్కి కాంపిటేటివ్ లెవెల్లో అక్కడ ఏ టెక్నాలజీస్ అయితే నేర్పుతూ ఉన్నారో అదే టెక్నాలజీస్ని ఇక్కడ ఈ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యను అందిస్తూ ఉన్నాం. One of the dignitaries said that we have recruited for 300 members but we are not satisfied. The reason is present education system is based on marks and complete if we have marks, yes, we are the student and we are the topper. But coming to our Indian government, we have the capacity to change Indian currency in one day. Why can't we change our education system so that we can also be an entrepreneur and we can also be an innovator? I have a question to all the entrepreneurs of here. We have so many entrepreneurs, but why still India is lacking in jobs? There is a manage group lo che problem vache sariki chaala mandi manni anikala avuta untaru anamata ante nu cheyalevu nu endu panikiravu aa type of anedi untadi. First thing dani break cheskunna avali and second thing manam man self ga chese major problem entante oka bore yaddam anukunnam oka well thodam ani anukunnam. First nuvvu ikkada 10 adugulu vestavu akkada 10 adugulu vesavu inko 10 adugulu akkada vesavu appudu neelu vastaya రావు కదా. ఒకే చోట 100 అడుగులు వేస్తాయి కదా నీళ్ళు వస్తాయి. అట్లే మనం కూడా ఒక ప్రాజెక్ట్ కానీ ఒక ప్రోడక్ట్ కానీ మనం చూస్ చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పర్సివరెన్స్ ఉండాలన్నమాట. లైక్ వదిలిపెట్టుకోకుండా చేయాలి, అన్ని ఎన్ని హర్డిల్స్ వచ్చినా కూడా వదిలిపెట్టకుండా చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ అనే దాంట్లో ఇంత లేటెస్ట్ టెక్నాలజీ మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే స్టూడెంట్స్ అంత బాగుపడతారనేది ఆ జయ చౌదరి గారి ద్వారా నేను నేర్చుకున్నటువంటి విద్య. 2010 నుంచి అనంతలక్ష్మి కాలేజీ నుంచి యూనివర్సిటీ టాపర్స్ ఎవరు ఉన్నారా అంటే అనంతలక్ష్మి టాపర్స్ ఇప్పటికీ ఉన్నారు. ప్రసంవత్సరం ఇంకా భవిష్యత్తులో కూడా నా కాలేజీ నుంచి యూనివర్సిటీ టాపర్స్గా ఉంటారని నేను ధైర్యం చెప్పగలుగుతున్నాను. ఫ్యాకల్టీ కూడా మంచి ఫ్యాకల్టీకి నేను ఇంపార్టెన్స్ ఇస్తా. చాలా మంది డాక్టరేట్స్ మా కాలేజీలో దాదాపు 40 మంది డాక్టరేట్స్ ఉన్నారు. ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నది ప్రపంచంలో ఏ దేశంలో కూడా జరగడం లేదు. దాన్ని మీరు అందిపుచ్చుకోవాలంటే ఇలాంటి మెంటర్స్ యొక్క వాళ్ళ సహకారం కావాలి. అందుకనే ఆ ఉద్దేశంతో ఈ టీవీ 5 మేనేజ్మెంట్ వాళ్ళని అడగంగానే వాళ్ళు ఇమ్మీడియట్గా వసంత్ కుమార్ కానీ వాళ్ళ చైర్మన్ కానీ ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశారు. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ది ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ టీవీ 5, పర్టికులర్లీ వసంత్ గారు. ఎందుకంటే ఇది ఒక యజ్ఞంలాగా చేస్తున్నాము. ఈ యజ్ఞం మనం పరిపూర్ణంగా చేస్తే మటుకు మనమంతా బాగుపడతాము, మనం బాగుపడితే దేశం కూడా బాగుపడుతుంది. క్షణం తీరిక దొరకని జేఏ చౌదరితో పాటు ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఈఓ విన్నీ పాత్రతో సహా ఐటీ శాఖ అధికారులు సీఈఓలను ఒక్కచోటికి చేర్చిన అద్భుత కార్యక్రమం కాలేజ్ కనెక్ట్. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్లో ఓ హాట్ టాపిక్ గా మారిన ఈ కార్యక్రమం త్వరలో మరిన్ని కాలేజీలకు వచ్చేందుకు సమాయత్తమవుతోంది. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకుని అందుకు తగ్గట్టు విద్యార్థులను ప్రిపేర్ చేయడమే లక్ష్యం.